హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, బోడుపల్, హయత్ నగర్, ఫిర్జాదిగూడలో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అబ్దుల్లాపూర్ మేటో ప్రతాప్ సింగరంలో బ్రిడ్జిపై కరెంట్ పోల్స్ కూలాయి. పర్వతాపూర్లో తాటి చెట్టుపై పిడుగుపడింది. వనస్థలిపురం సుష్మా జవరస్త వద్ద మన్సురాబాదుకు వెళ్లే మార్గంలో 11 కెవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఓ యువతికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన మేడ్చల్, కీసరా, గట్కేసర్లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. హయత్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బోడుపల్లో వర్షానికి కాలనీలోకి నీళ్లు చేరాయి. పెద్దమర్పేట, ఫిర్జాదిగూడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గట్కేసర్ మండలంలో ఈదురుగాలుల వర్షానికి ఈసీఎల్ వెళ్లే దారిలో చెట్లు విరిగిపడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజులు వర్షాలుంటాయన్నారు అధికారులు. ఇటు ఋతుపవనాలు కూడా రాష్ట్రాన్ని తాకే ఛాన్స్ ఉండడంతో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. గట్కేసర్ మండలం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. భారీ ఈదురుగాలులకు గట్కేసర్ నుంచి ఈసేఎల్కు వెళ్లే దారిలో చెట్లు విరిగిపడ్డాయి. ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రోడ్డుపైనే చెట్టు కూలడంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కొంచెం సేపు కురిసినటువంటి వర్షానికి నగర శివారు ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కాగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దాదాపుగా 8 చెట్లు విరిగి రోడ్డు మీద పడడం, దాని తర్వాత ఒక స్తంభం విరిగి రోడ్డు మీద పడడం లాంటి ఘటనలు జరిగాయి. వనస్థలిపురంలోని సాయినగర్ కాలనీ, అంటే దాని పక్కన ఉన్నటువంటి ఎంజీఏ కాలనీలో భారీ వృక్షం కింద పడింది. వాహనాల మీద కూడా పడినట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది చెప్తా ఉన్నారు. వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇంకో చెట్టు విరిగి కింద పడింది. ఆ చెట్లను క్లియర్ చేసేటువంటి పనిలో ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన డిఆర్ఎఫ్ అధికారులు ఉన్నారు. మరోవైపు ఇటు గట్కేసర్ కి సంబంధించిన ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కొంతసేపు పడడంతో అక్కడ కూడా కొంత కరెంటు పోవడం, దాని తర్వాత స్తంభము కింద పడడం లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, అట్లనే ఒక వ్యక్తి పైన నేరుగా భారీ వృక్షం పడడంతో అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా హయత్ నగర్ లో 2-3 చోట్ల వర్ష నగర్, బోడుపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. ఆ విధంగానే ఫిర్జాదిగూడలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ కురిసినటువంటి వర్షానికి, అంటే వర్షం తక్కువ కురిసినప్పటికీ కూడా ఈదురుగాలులు అనేది కొంచెం ఎక్కువ వేయడంతో అక్కడ ఉన్నటువంటి జనాలకు ఇబ్బంది కావడం, రాకపోకలకు కొంతమేర ఇబ్బంది కావడం, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు, అంటే ఘటనలు జరిగాయి. ఇట్లాంటివి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది అని అధికారులు సూచిస్తున్నప్పటికీ ఇట్లాంటి ఘటనలు మాత్రం తరచూ జరుగుతూనే ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికారులు కూడా ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోలేదు అనేది ఈ ఘటనలు చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం వస్తున్న క్రమంలో భారీ వృక్షాలు ఎక్కడైనా ఉన్నాయా, లేదంటే అధిక వర్షాలు పడుతున్నప్పుడు లేదా ఈదురుగాలు ఎక్కువ వీచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈదురుగాలకు కానీ వర్షాలకు కానీ చెట్టు విరిగి రోడ్ల మీద పడడం, ఆ వ్యక్తుల మీద పడితే ప్రాణాలు కోల్పోవడం, లేదంటే వాహనాల మీద పడి అవి డ్యామేజ్ కావడం, కరెంటు తీగల మీద పడితే కరెంటు పోవడం, ఇట్లాంటి సందర్భాలు ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. అనేక వర్షాకాలం ముందు కానీ వర్షాకాలంలో కానీ మనం చూసాము. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉండాల్సినటువంటి అధికారులు కొంతమేర నిర్లక్ష్యం వహించడంతో కొంచెం సేపు కురిసినటువంటి వర్షానికి పెద్ద పెద్ద చెట్లు, ఒక 8 చోట్ల చెట్లు విరిగిపడడం, దాని తర్వాత శామీర్పేట పరిసర ప్రాంతాల్లో వ్యక్తి పైన నేరుగా చెట్టు పడి ఆ వ్యక్తి చనిపోయాడు. సరే, అది మెయిన్ రోడ్డు కావడం, అక్కడ అంత పెద్ద వృక్షం క్లియర్ చేసేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే హైదరాబాద్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వృక్షాలు కాలనీలలో కానీ, లేకపోతే వెహికల్ మూమెంట్ కానీ, లేకపోతే జనాలకు సంబంధించిన షూటింగ్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం భారీ వృక్షాల పైన అధికారులు స్పష్టంగా, అంటే వాళ్ళు వాటిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా 1 గంట 1.5 గంటల సేపు ఉప్పల్, దాంతోపాటు వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, మేడ్చల్, షామీర్పేట్ ఈ ఏరియాల్లో కురిసినటువంటి వర్షానికి ఈదురుగాలు కూడినటువంటి వర్షం పడడంతో ఒక వ్యక్తి చనిపోగా 8 చోట్ల చెట్టు విరిగి రోడ్ల మీద పడ్డాయి. దాంతో అక్కడ వాహనదారులకు కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయిందని చెప్పుకోవచ్చు.
ఇప్పుడిప్పుడే వాటర్ మొత్తం క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా సరే అధికారులు కొంతమేర ప్రొయాక్టివ్ గా పండించే అవసరం ఉంది. వర్షాకాలం ముందు, వర్షాకాలం వచ్చిన తర్వాత ఇంకా మరింత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఘటనలు, చెట్లు విరిగిపడడం కానీ ఒక వ్యక్తి చనిపోవడం చెట్టు విరిగి ఆయన మీద పడడంతో, సో ఇట్లాంటి ఘటనలు మళ్ళా వర్షాకాలం వచ్చిన తర్వాత మేము అప్పుడు చేయలేకపోయామే అని అధికారులు ఆలోచించకుండా ఇప్పుడే ప్రొయాక్టివ్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా మాత్రం వర్షం శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ లోని సెంట్రల్ వెస్ట్, ఈస్ట్ పార్ట్, సౌత్ పార్ట్ లో పడకుండా కేవలం ఒక శివారు ప్రాంతమైనటువంటి ఉప్పల్, మేడ్చల్, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మేట్, పీర్జాది కూడ, బోడుప్పల్, ఉప్పల్, షామీర్పేట లాంటి ప్రాంతాల్లోనే వీధులుగాలతో కూడినటువంటి వర్షం గంట గంటల సేపు కురిస్తేనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. సో అధికారులు ఒకవైపు అప్రమత్తంగా చేస్తున్నప్పటికీ కూడా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కరెంటు స్తంభాల దగ్గర కానీ భారీ వృక్షాల దగ్గర కానీ నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే మరో 3 రోజుల్లో కూడా వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు జనాలు కూడా వాళ్ళు వెళ్లే మార్గంలో కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ పర్యాల నిమిత్తం వెళ్తున్నారో అప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఒక గంట గంటసేపు కురిసినటువంటి వర్షానికి మాత్రం కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైన ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.